దొరికిందే ఛాన్స్ అని ఈ పూల్ని నేనే లైట్ చేసి ఓపెన్ చేశాను ఫస్ట్. ఇది పూల్ వాళ్ళతో ఉండే లైట్, ఇదైతే ఊడిపోయిందని మమ్మల్ని ఫిక్స్ చేయమని చెప్పారు, అందుకే నేను కిందకి దిగాను. ఎక్కడ పడితే అక్కడ ఊడిపోతున్నాయి, ఆ గమ్ చూస్తే ఎండిపోతుంది. చూడండి అతను ఎలా పీక్కుంటున్నాడో కష్టంగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ అక్వా. ఫ్రెండ్స్, ఈరోజు మేము సరదాగా ఇక్కడ నేవల్ వాళ్ళ స్విమ్మింగ్ పూల్కి అయితే వర్క్కి వచ్చాము. ఈ వర్క్ వచ్చేసి ఆ లోపల చిప్స్ అవి స్విమ్మింగ్ పూల్ లోపల ఉన్నవి పేర్చాలి గమ్తో అంటించాలంట. అది ఎంతవరకు ఎలా చేస్తామో చూద్దాము. స్విమ్మింగ్ పూల్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వైజాగ్లో ఎన్ఐడి కొత్త రోడ్డు పక్కన ఉన్న ఎన్ఎస్టీఎల్ వాళ్ళ అంటే నేవల్ వాళ్ళ స్విమ్మింగ్ పూల్. అది మమ్మల్ని రిపేర్ చేయమని పిలిచారు. ఇక్కడ లోతు వచ్చేసి 13 అడుగుల నుంచి 3 అడుగుల వరకు ఉంది. ఈ పూల్ని రినోవేషన్ చేసి మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి, కానీ పూల్ని వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం ఆ చిప్స్ అనేవి ఊడిపోయి చల్ల చెదురుగా కనిపిస్తున్నాయి. అందుకని మమ్మల్ని పిలిచారు రిపేర్ చేయమని. మేము వాటిని వాటర్ ప్రూఫ్ గమ్తో ఎలా పేర్చామో చూపిస్తాను. ఇక్కడైతే చూడండి డైవింగ్ బోర్డు కూడా ఉంది, ఇది అడ్జస్ట్మెంట్ కోసం ఉంచారు, బోర్డు మూమెంట్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, ఇంకా పూల్ గురించి పక్కన పెట్టి వర్క్లోకి వస్తాయి. ఇదిగో చూడండి, ఇదే ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్. మేమైతే రెగ్యులేటర్, పైప్ డిమాండ్ అన్నీ ఇన్స్టాల్ చేసుకొని వర్క్లోకి అయితే స్టార్ట్ అవుతాము. ఫ్రెండ్స్, ఇదే వాటర్ ప్రూఫ్ గమ్ము, ఎపోక్సీ అడెసివ్, ఒకటేమో హార్డ్నర్, రెండోది రెజిన్. ఈ రెండింటిని అయితే ఫస్ట్ బాగా మిక్స్ చేసి ఒక కంటైనర్లో తీసుకొని నీటిలోకి వెళ్ళి ఆ చిప్స్ అనేవి పేర్చి చూపించాలి. ఫ్రెండ్స్, ఈ చిప్స్ అనేవి ఒక పేపర్ ప్యాకింగ్లో షీట్ లాగా వస్తుంది, దాన్ని మేము వాటర్లో తడిపి ఆ పేపర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది పూల్ వాళ్ళతో ఉండే లైట్, ఇదైతే ఊడిపోయిందని మమ్మల్ని ఫిక్స్ చేయమని చెప్పారు, అందుకే నేను కిందకి దిగాను. అది చూసారు కదా ఆ హోల్లోకి, దీన్ని అయితే ఫిక్స్ చేసి ఒక నట్ అయితే ప్లేస్ చేసి టైట్ చేసేయాలి, అంతవరకే. ఇది బిగిస్తాం అనుకునే లోపు మళ్ళీ ఇంకో పని చెప్పారు, ఈ కిందన వాటర్ వెంట్స్ అవి ఉంటాయి కదా, దాని మీద ఉండే క్యాప్స్ అవి చల్లాచెదురైపోయాయి 4-5. ఇదిగోండి ఎక్కడెక్కడికో తుళ్ళిపోయి పూలంతా ఎత్తుక్కొని అదైతే మేము గమ్ పెట్టి ఆ వాటర్ ప్రూఫ్ గమ్ పెట్టి స్క్రూ పెట్టి దిగ్గొట్టేశాను. ఇంకా పూల్లో చిన్న చిన్న వర్క్స్ అవి కంప్లీట్ చేసుకొని చిప్స్ అంటించడానికి అయితే దిగాము. చూడండి ఆ మనిషి అయితే లోపల చిప్స్ ఎలాగంటిస్తున్నాడో చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా లైట్ బ్లూ, డార్క్ బ్లూ, మళ్ళీ బ్లాక్, ఈ 3 రంగులు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే బ్లాక్ నీట్గా కంప్లీట్ చేసుకొని అక్కడ చూస్తున్నాము. లైట్ బ్లూ ఉండే దగ్గర లైట్ బ్లూ, డార్క్ బ్లూ ఉండేదో డార్క్ బ్లూ పర్వాలేదు ఏదైనా, కానీ బ్లాక్ మాత్రమే పెట్టాలి. చూడండి మొత్తం అంతా ఈ ఏరియా ఆ చిన్న చిన్నవి అన్నీ ఎగిరిపోయాయి, అవన్నీ పెట్టాలి. మేము ఈ వర్క్ అయితే 2 రోజులు చేసాము, ఆల్మోస్ట్ 1000 దగ్గర చిప్స్ అవి పేర్చడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఊడిపోతున్నాయి, ఆ గమ్ చూస్తే ఎండిపోతుంది. చూడండి అతను ఎలా పీక్కుంటున్నాడో కష్టంగా. ఈ గమ్ అయితే ఎండిపోతుంది, మేము పైకి వెళ్ళి మళ్ళీ గమ్ కలుపుకొని మళ్ళీ రావడం, మళ్ళీ పెట్టుకోవడం, ఇదే పని రోజు 2 రోజులు. ఇంకా పని అనేది ఎప్పుడు ఉండేదే కదా అని, దొరికిందే ఛాన్స్ అని ఈ పూల్ని నేనే డైవ్ చేసి ఓపెన్ చేశాను ఫస్ట్. ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఉండే చిన్న చిన్న కోరికలు అవి తీర్చేసుకున్నాము. అంతా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసి ఇటు నుంచి అటు మొత్తం అంతా ఈదుకుంటూ. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? 25 మీటర్స్ లెంత్ ఉన్న పూలు మొదటి నుంచి చివరి వరకు నీటి లోపల నుంచి మాత్రమే ఈదుకొని వెళ్ళడం. మీలో ఎవరైనా అలా స్విమ్ చేసి ఉంటే నాకు ఒక్క కమెంట్ చేయండి, తెలుసుకుంటాను ఎంతమంది ఉన్నారో ఏంటని. ఫ్రెండ్స్, ఇంతవరకు నేను చేసిన ఓవర్ యాక్టింగ్ అంతా భరించి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక సమీ పలకడం రావట్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయ్యి ఉండొచ్చు, కానీ నా అడ్వెంచర్స్ కాదు, ఇంకా చాలా రకాల వర్క్ చేశాను. నా పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా.